సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. పేద కొడలి పుట్టినరోజు. ఒక ఊర్లో సుమతి సీత అనే ఇద్దరు అత్త కొడళ్ళు ఉండేవాళ్ళు. సుమతిది చాలా పేద కుటుంబం. భర్త సుందరం, కొడుకు రాము. రోజు కూలి పని చేసుకొని వచ్చి వచ్చే డబ్బుతో ఇంటి నడిపించేవాళ్ళు. సీత చాలా మంచిది. అత్త మామలంటే గౌరవం. అత్త చెప్పిన మాట అస్సలు కాదు అనేది కాదు. అందుకనే సుమతికి కొడలంటే చాలా ఇష్టం. ఒకరోజు ఉదయం సీత బయటికి వెళ్ళి ఇంటికొచ్చి ఇంట్లో అత్త కోసం చూస్తూ ఉంది. ఎక్కడా కనపడకపోయేసరికి అత్తమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళినా నాకు చెప్పే వెళ్తుంది? నేను బయటికి వెళ్ళా అని చెప్పకుండా వెళ్ళిందా ఏంటి అని అనుకుంటూ అత్త గురించి ఆలోచిస్తూ ఉంది. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఇంటి వెనకాలకి వచ్చింది. ఇంటి వెనకాల పక్కింట్లో ఉండే దేవి అనే ఆవిడ నిలబడి దూరంగా ఉన్న పెద్ద బిల్డింగ్ల వైపు చూస్తూ ఉంది. అది గమనించిన సీత దేవి దగ్గరికి వచ్చి, ఏంటి పిన్ని గారు ఇక్కడేం చేస్తున్నారు అని అంది. సీత మాటలు వినగానే దేవి పేరుకొని సీత వైపు తిరిగి, ఏం లేదమ్మా, అక్కడ ఎవరో టపాసులు కాలుస్తూ ఉంటే చూస్తూ ఉన్నా. పెద్ద పెద్ద స్పీకర్లు పెట్టి హడావుడి చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుంది పిన్ని? ఎవరో డబ్బున్న వాళ్ళ ఇంట్లో అబ్బాయిదో అమ్మాయిదో పుట్టినరోజు వేడుకయ్యుండొచ్చు. దానికోసం చేస్తున్న హడావుడి అది. పుట్టినరోజు కూడా ఇంత హంగామా చేయాలా? అదేదో పెళ్లి చేస్తున్నట్లు అంత హడావుడి అవసరమా? అంతే పిన్ని, రోజులు మారుతూ ఉన్నాయి కదా. ఇప్పుడు పుట్టినా పండగే, సచ్చినా పండగే. వేలకి వేళ్ళు ఖర్చు పెట్టి ఆనందిస్తూ ఉంటారు. ఏంటో, డబ్బుతో పాటు ఇట్లాంటి జబ్బులు కూడా వస్తున్నాయి జనాలకి అని అంటూ ఉంటే సీత నవ్వుతూ, జబ్బు కాదు పిన్ని, అవి డబ్బున్న వాళ్ళు జరుపుకునే పండగలు. నేను కూడా చిన్నప్పుడు పుట్టినరోజు వేడుకల్ని చేసుకునేదాన్ని. మా నాన్న ఉన్నంతలో నాకు కొత్త బట్టలు కొని తెచ్చి నన్ను గుడికి తీసుకెళ్ళి వెళ్ళేవాడు. అమ్మేమో పాయసం చేసి ఇచ్చేది. పేదోళ్ళ పుట్టినరోజు కదా పిన్ని, అలా సింపుల్గా ఉండేది. అవునా, నీ పుట్టినరోజు ఎప్పుడమ్మా? వచ్చే నెల 10వ తారీఖు పిన్ని అని అంటూ ఉంటే దేవి ఆశ్చర్యంగా, ఏంటి, వచ్చే నెల 10వ తారీఖు నీ పుట్టినరోజా? మరెప్పుడు చెప్పలేదేంటి నీ పుట్టినరోజని? ఎందుకు పిన్ని, అది చెప్పి ఇంట్లో వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టాలా ఏంటి? ఇక్కడ మేము 3 పూటల తిండి తినడమే కష్టం. ఇంకా నా పుట్టినరోజని అదని ఇదని ఖర్చులు పెట్టించాలా పిన్ని? ఏమొద్దు పిన్ని, మా అత్త మామయ్యలు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. అది చాలు పిన్ని, రోజంతా పుట్టినరోజే. అనవసరంగా ఖర్చులు పెట్టడం ఇష్టం లేదు పిన్ని అని అనుకుంటూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళగానే దేవి, పుట్టింట్లో ఉన్నప్పుడు చేసుకున్న వేడుకలు అత్తారింటికి రాగానే మానేస్తారా? ఏం కొడలివే నువ్వు, ఏడాదంతా పుట్టినరోజు జరుపుకోం కదా, ఒక్కరోజు జరుపుకుంటే ఏమవుతుంది అని అనుకుంటూ ఆమె కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సీత ఇంట్లోకి రాగానే హాల్లో ఉన్న అత్త కనిపించింది. అత్తని చూడగానే, అత్తమ్మ ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే ఉన్నాను కదమ్మా. సరే, నేను బట్టలు ఉతికేస్తాను, మీరెళ్ళి తినేసి రండి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఉదయం సుమతి తన కొడుకు రాము దగ్గరికి వచ్చి, రే, నాకు 1 10 రూపాయలు కావాలి అని అడిగింది. రాము షాక్ అయి, పదా, ఎందుకమ్మా, ఏం కావాలి చెప్పు, నేను తెస్తాను. లేదురా, నాకు 10 రూపాయలు కావాలి. ఇవాళ ఒక్కరోజే కాదు, రోజూ కావాలి. ఏంటి, రోజు 10 రూపాయలా? సరే, పని చేస్తే వచ్చిన డబ్బంతా నీకే ఇస్తున్నాను కదమ్మా, నీకెంత కావాలో నువ్వే తీసుకో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సుమతి సరే అనుకుని రోజు రాము తెచ్చిన కూలీ డబ్బులో నుంచి 1 10 రూపాయలు తీసుకుంటూ ఉండేది. రాముకి సీతకి ఆ 10 రూపాయలతో అత్తమ్మ ఏం చేస్తుంది అనే విషయం అసలు అర్థమయ్యేదే కాదు. ఒకరోజు సుమతి భర్త సుందరం తన భార్య రోజు 10 రూపాయలు ఎందుకు తీసుకుంటుంది తెలుసుకోవాలనుకుని సుమతి దగ్గరికి వచ్చి, చీర ఏదైనా కొన్నావా? చీర? చీర నేనెందుకు కొంటానండి? మరి రోజు 10 రూపాయలు ఎనకేసుకుంటున్నావు కదా, రోజు కూలికెళ్తే కానీ మనకి పూట గడవదు. మేమేమైనా రోజుకి 1000 వేలు పట్టుకొస్తున్నామా? నువ్వెందుకు గా 10 తీసుకున్నావు? చెప్తాను, 4 రోజులు ఓపిక పట్టండి. ఇప్పటికే 4 రోజుల నుంచి ఓపిక పడుతూనే ఉన్నాను గాని ఎందుకో చెప్పు. ఎక్కడైనా అప్పు తీసుకున్నావా లేక ఎవరికైనా అప్పిస్తున్నావా? హా, 10 రూపాయల్ని 10 రూపాయల వడ్డీకి తిప్పుతున్నా, మీకు కూడా ఇమ్మంటారా ఏంటి? ఇచ్చింది 10, అడిగేది 10,000 ప్రశ్నలు. అంత కోపం ఎందుకే, నాకు కూడా చెప్పకుండా ఏం చేస్తున్నావు నువ్వు అని ఎంత అడిగినా సుమతి చెప్పలేదు. సుందరం కూడా ఇక ఏమీ అడగలేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు సాయంత్రం అందరూ ఇంట్లో ఉండగా సుమతి బయట నుంచి వస్తూ అందరినీ పిలిచింది. అందరూ వచ్చారు. వచ్చి,
ఏంటమ్మా ఏమైంది? పది ఎందుకు తీసుకుంటున్నావు? చీరలు కొన్నావా, అప్పులిస్తున్నావా అని అడిగావు కదా. ఎందుకు తీసుకున్నానో చెప్దామని పిలిచాను. నేనెప్పుడు అడిగినమ్మా, నేను అడగలే కదా. నువ్వు కాదులే, మీ నాన్న అడిగాడు, చెప్తున్నా. ఆ అడిగాను, చెప్పలేదు కదా నువ్వు. ఇప్పుడు చెప్పడం కాదు, చూపిస్తాను అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి టేబుల్ మీద ఉన్న కవర్ తీసుకుని వచ్చి వాళ్ళ ముందు ఉన్న టేబుల్ మీద పెట్టింది. ఆ కవర్ చూడగానే సుందరం, నాకెప్పుడో నీ మీద డౌటే, పది పది కూడబెట్టి చీరలు కొందామని ప్లాన్ చేసినవని. మీకు షుగర్ ఎక్కువైనట్లుంది, గోళీలు వేసుకోవడం మర్చిపోయారా అని అంది. సుందరం షాక్ అయ్యాడు. సీతారాము ఇద్దరు నవ్వుకున్నారు. సరే, గా కవర్ లో ఏముందో చూపించు అని అన్నాడు. సుమతి ఆ కవర్ లో నుంచి ఒక కేక్ ని బయటికి తీసిపెట్టింది. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కేకా? కేక్ ఎందుకమ్మా? దేనికోసం? దీనికోసం మా రోజు 10 రూపాయలు తీసుకుంది. ఈ వయసులో నీకు కేక్ తినాలనిపించిందా? కాస్త ఆగుతారా, నేను ఇది తీసుకుంది నా కోసం కాదు. ఈ రోజు నీ పెళ్ళాం పుట్టినరోజురా, తెలుసా? రాము షాక్ అయ్యాడు. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. సీత, ఈరోజు నీ పుట్టినరోజా? ఎప్పుడు చెప్పలేదు. మనమే కష్టాలు పడుతున్నాము, ఇంకా పుట్టినరోజని ఏం చెప్పాలని చెప్పండి, అందుకే చెప్పలేదు అని అంటూ ఉంటే సుమతి, పిచ్చిదాన, కష్టాలు ఉన్నాయని ఇష్టాల్ని వదులుకుంటామా? నీ పుట్టింట్లో జరుపుకున్నంత ఘనంగా కాకపోయినా కనీసం పుట్టినరోజు శుభాకాంక్షలైనా చెప్పేవాళ్ళం కదా. కష్టాలనేవి ఎప్పుడూ ఉండేవి, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకుని చెప్పకుండా ఉన్నావా? అంటే మీరు ఏమనుకుంటారు అని చెప్పలేదు మావయ్య. నువ్వు ఇంటి మహాలక్ష్మివమ్మ, నిన్నేమంటావు చెప్పు. సరే దా, ఈ కేక్ కట్ చేసి ఇద్దరు కలిసి గుడికెళ్ళండి అని చెప్పింది. సీత ఏడుస్తూ అత్త దగ్గరికి వచ్చి అత్తని హత్తుకుని, చాలా సంతోషం ఉంది అత్తయ్య, మీరు నా కోసం పది పది కూడబెట్టి కేక్ తెచ్చారు, అది నాకు చాలా అత్తయ్య అని అనుకుంటూ ఆనందంగా కేక్ కట్ చేసింది. ఆ కేక్ తన అత్తయ్యకి, మామయ్యకి, భర్తకి ఇచ్చింది. అలా సుమతి తన కోడలి పుట్టినరోజు జరిపించి కోడలికి జీవితాంతం గుర్తుండేలా చేసింది. ఈ ఎపిసోడ్ కూడా మిమ్మల్ని బాగా నవ్వించుంటుందని మేము నమ్ముతున్నాం. మరి ఆలస్యం దేనికి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. మీకు సూర్యకాంతం ఇష్టమా లేక చంద్రకాంతం ఇష్టమా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిమ్మల్ని ఆనందపరిచే మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి చాచా టీవీ.